అందరికీ నమస్కారం మనందరికీ జుట్టు నల్లగా నెగనెగలాడుతూ ఉంటే ఎంతో బాగుంటుందని అనిపిస్తుంది ఈ నల్ల జుట్టుని ముసలవారు కూడా కోరుకుంటున్నారు అంచేత ముసలవారు కూడా రంగు వేసి నల్లగానే చూసుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఎంగగా ఉండాలి మరి జుట్టు నల్లగా ఉంటే ఎంగ లొక్కు తీసుకొస్తుంది తెల్లగా ఉంటే ముసలు లొక్కు తీసుకొస్తుంది అనమాట అందుకని దీని పేరే ముసల జుట్టు పూర్వం రోజుల్లో వాడే ఏంటి ముసల వెంట్రుక అనేవారండి తెల్ల వెంట్రుక అంటే ముసలోళ్ళకే వెంట్రుకలు తెల్లగా అయ్యాయి ఆ రోజుల్లో అరవై డెబ్బై ఏళ్ళకి తెల్ల జుట్టు అనేది వచ్చేది మొసల జుట్టు అనేది ముసలు రూపంటే అది కదా ఈ రోజుల్లో తెల్ల జుట్టు రావటానికి ముసల వక్కర్ల ఏంగలోనే మొసల జుట్టు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మన అలవాట్లు కాస్త విధానాలు సరిగా లేనందువల్ల ఈ జుట్టులో కూడా మార్పులు వచ్చేసాయి ఇప్పుడు ఈ తెల్ల జుట్టు తగ్గటానికి ఏం చేయాలని చాలామంది అడుగుతుంటారు ఏమండి అలాంటిది ఏదో తెలిస్తే నాకే వచ్చేది కాదు కదా నేనేదో చెప్తానని ఎట్లా పెట్టుకుని నేను వినక్కర్లేదు ఈ విషయం అందుకని తెల్ల జుట్టు రాకుండా ఏమి సొల్యూషన్ ఉండదు తెల్ల జుట్టు నల్లగా నల్లగవటానికి ఏం ఆహారాలు ఉండవు ఈ జుట్టు తెలిపెందుకు వస్తుంది అంటే ఒకటి వారసత్వ లక్షణం ప్రకారం స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి కొంతమందికి బీట్ వల్ల లోపం ఉన్నప్పుడు రక్త కణాలు తగ్గిపోతాయి రక్తం తగ్గిపోతుంది రక్తం తక్కువ ఉన్నప్పుడు జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ తగ్గి కొంచెం జుట్టు డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట ముఖ్యంగా ఇలాంటి హెరిడేటరీ ఫ్యాక్టర్ స్ట్రెస్సు వీటి వల్ల కొన్ని ప్రధాన కారణాలు మామూలుగా జుట్టు కెరాటిన్ అనే ఒక ప్రోటీన్ ఇది ఒక నూలి దారం దారం దూది నుంచి తీసినప్పుడు తెల్లగా ఉంటుంది ఈ తెల్లటి దారానికి ఏ రంగు వేస్తే ఆ రంగు అంటుకుంటుంది అలాగే జుట్టుకి ఆ కెరాటిన్ అనే ప్రోటీన్కి ఈ మెలనిన్ అనే ఒక కలర్ పిగ్మెంటేషన్ మెలనోసైట్స్ అనే కణాలు మన చర్మంలో ఉంటాయి అనమాట జుట్టు కుదుళ్ళ దగ్గర ఈ మెలనోసైట్స్ అనేవి మెలనిన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయి ఆ మెలనిన్ అనే పదార్థం ఈ జుట్టుకి వెంట్రు గనక ఈ కెరటిన్ అనే ప్రోటీన్ గనక పట్టినప్పుడు జుట్టు కలర్ నల్లగా వస్తుంది అనమాట ఈ మెలనోసైట్స్ అనేవి మెలనన్ అనే పదార్థాన్ని ఉత్పత్తి చేయటం తగ్గించేస్తాయి అది స్ట్రెస్ వల్ల అవ్వచ్చు హెరిడిటరీ ఎఫెక్ట్ అవ్వచ్చు ఇంకొక ఏదన్నా ఏదో రక్తప్రసన్న కుదుళ్ళకి తగ్గి ఆ మెలనోసైట్స్కి ముఖ్యంగా ప్రసరణ తగ్గి మెలనెన్ అనే పిగ్మెంటేషన్ ఉత్పత్తి చేయనందువల్ల జుట్టుక నలుపు వర్ణం రాదు కాబట్టి జుట్టు తెలుపు అయిపోతుంది అనమాట ఆ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే సెల్స్ నలుపును ఉత్పత్తి చేసి ఈ అనుకోండి ఈ వర్ణం నలుపు వర్ణం వేస్తే నల్లదారం అవుతుంది తెలుపు వర్ణం అంటే ఎరుపు వేస్తే ఎర్రదారం అయిపోతుంది అట్లాగే ఆ నలుపు వర్ణం వస్తే నల్లగా ఉంటుంది అనమాట ఈ తెల్ల జుట్టు వచ్చిన దగ్గర ఆ భాగాల్లో ఈ మెలనిన్ ఉత్పత్తి చేసే కణజాలం దెబ్బతిని మెలనిన్ ఉత్పత్తి చేయట్ల కాబట్టి నలుపు వర్ణం తగ్గిపోయి ఇక తెలుపు వర్ణం మామూలుగా ఉండిపోతుంది అనమాట అక్కడ జరిగే మెకానిజం ఇది ఈ మెలనోసైడ్స్ ఎందుకు దెబ్బతింటున్నాయి మెలనిన్ ఉత్పత్తి ఎందుకు అక్కడ తగ్గుతున్నది అంటానికి ఇక కొన్ని కారణాలు ఇవే హెరిడిటరీ అని స్ట్రెస్ అని కాస్త రక్త ప్రసరణ తగ్గటం అనేది ఉంటాయి ఇంకా అనేక కారణాలు ఉంటే చిన్న చిన్నవి ఉండొచ్చు కానీ వాస్తవాలు ఇవి ఈ తెల్ల జుట్టు నలుపు అవటానికి లేదు తెల్ల జుట్టు రాకుండా లేదు కాబట్టి మీరు చిన్న పిల్లలకి అంటే పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళ పిల్లలకు కూడా తెల్ల జుట్టు బాగా వచ్చేస్తున్నది ఈ మధ్య ఇక ఏదో ముసలి వస్తే పర్వాలేదు కానీ వయసులో ఉన్న పిల్లలకి వస్తే పెళ్లి కాని పిల్లలకి చాలా ఇబ్బంది పడుతుంటారు చేత ఇలాంటి వారు ఈ జుట్టుని తెలుపుగా నుంచి నలుపుగా మార్చుకోవటానికి ఇంక ఏ విధమైన పద్ధతులు లేవు మీకు కావాలంటే ఈ హెన్న గోరింతాక పెట్టుకోవటం మాత్రం మంచిది కొంచెం ఎరుపు వర్ణం అవుతుంది తెలుపు వర్ణం నుంచి ఎరుపు నలుపు మిగతాది కలిసేసరికి పెద్ద ఇబ్బంది అనిపించదు అందుకని తక్కువ తెల్ల జుట్టు ఉన్నవారు హెన్నా పెట్టేసుకుంటే నలుపు జుట్టులో ఇది కలిసిపోయి తెలుపు కనపడకుండా బాగుంటుంది అదొక పద్ధతి ఇక లేదండి జుట్టు తెల్లగా వచ్చేసిందంటే ఎవరైనా సరే నెత్తికి రంగు వేసుకోవటం తప్ప అది షాంపూలు వాడతారా ఇక మీరు ఏ రకమైన హెయిర్ టైల్స్ వాడతారనేది మీ వీలు కానీ ఏదైనా సరే సొల్యూషన్ అది తప్ప ఇక న్యాచురల్ రెమెడీస్ ఉండవు ఇంకెవర రకరకాలుగా ఇది అవుతుంది అది అవుతుంది అనే టీవీల్లో యూట్యూబ్లో రకరకాలు పెడితే పెట్టచ్చు కానీ అవన్నీ ఎంత యదార్థాలో మీకు తెలుసు అనుభవంలో తెలుస్తే అట్టవన్నీ కానీ ఏది పరిష్కారం మాత్రం లేదు నెత్తికి రంగు వేసుకోవటం తప్ప ఇంకొక పరిష్కారం లేదు రంగు వేయటం మీకు ఇష్టం లేదు వదిలేసేయండి అంతే న్యాచురల్ ఇక తప్పదు ఈ రోజుల్లో కాస్త హీరోలు ప్రముఖులు అందరూ కూడా తెల్ల జుట్టు ఒక ఫేమస్గా అయిపోయి గడ్డాలు కానీ నెత్తు కానీ రంగు వేయకుండా తెల్ల మీసాలు వీటి మీదే కాస్త స్టైల్గా ఉండేట్టు తయారవుతున్నారు వాళ్ళని చూసి యూత్ కూడా కాస్త తెలుపు జుట్టు కొంచెం రంగు వేయకుండా ఇష్టపడుతున్నారు ఇప్పుడు కూడా చేత అది మీ వీలు మీ ఆలోచన తగ్గట్టు మీకు ఉంటుంది కానీ జుట్టుకి రంగు వేసినప్పుడు ఏంటంటే మీకు మనసు కూడా చాలా యంగగా మారుతుందండి నేను ఎంగ అన్నట్టు అద్దంలో చూసుకున్నప్పుడు అలా అనిపిస్తుంది తెల్ల జుట్టు చూసుకునేసరికి కాస్త మైండ్ వీక్గా ఉన్న వాళ్ళకి మొసలా మొసలనే ఫీలింగ్ వచ్చేస్తుంది అంటే సైకలాజికల్గా మొసలనే ఫీలింగ్ వస్తే బాడీ ఎనర్జీ లెవెల్స్ కూడా డౌన్ అయిపోతాయి చేత దానికి సపోర్ట్గా ఉంటుంది అంచేత మీరు దీనికి ఏది వాడాలనేది మీరు నిర్ణయించుకోండి దీనికి ఆహార నియమాలు న్యాచురోపతి రెమెడీస్ ఏమి ఉండవని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం